महात्मा ज्योतिराव पुले आशयालकु अनुगुणंगा मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी दलित बड़ुगु बलहीन वर्गाल अभिवृद्धि कोसम अनेक संक्षेम कार्यक्रमालु प्रवेश पेट्टारनी वैसीपी नायकुलु पेर्कोन्नारु। महात्मा ज्योतिराव पुले 195वा जयंती संदर्भंगा आ पार्टी नायकुलु जिल्ला वैसीपी पार्टी कार्यालयं मुंदु ज्योतिराव पुले चित्रपटानिकि पूलमालालु वेसी घनंगा निवाळुलु अर्पिंचारु। ई कार्यक्रमंलो अनंतपुरं पार्लमेंट अध्यक्षुडु नदीम, एडीसीसी बैंक चैर्मन पामिडि वीरांजनेयुलु, डिप्यूटी मेयर वासंति साहित्य, కొగటం విజయ భాస్కర్ రెడ్డి తో పాటు పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు। అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ज्योतिराव पुले गारी जयंती घन जरूर जी स्वातंत्र महात्म आयन बिव जी ज्योतिराव पुले गारू सोशल डिस्क्रिमिनेशन गुरी महिला एजुकेशन गुरी कुल मताल भेदा उनवत्वे तन कुल का भावी ప్రతి ఒక్కరికి హక్కులు కలగాలని చెప్పి పోరాడిన మహానీయుడు మహాత్ముడు అని బిరుదు తెచ్చుకున్న మహానుభావుడు జ్యోతిరావు పులే గారు భారతదేశ చరిత్రలో తనకుంటూ ఒక స్థానం ఉన్న వ్యక్తి అతను। యావత్ ప్రపంచంలో కూడా ఆ రోజుల్లోనే సోషల్ ఈక్వాలిటీ గురించి సామాజిక న్యాయం గురించి పోరాడిన మహానుభావుడు మహిళలకు విద్య కోసం మహిళలు కూడా విద్యలో ముందు ఉండాలని చెప్పి తన సతీమణికి ఎడ్యుకేట్ చేసి మొదటి స్కూల్ స్టార్ట్ చేయడం కూడా ఆయనకే ఘనత జరుగుతుంది। మహిళల కోసరం వారి అభ్యున్నతి కోసరం వారు కూడా విద్యావంతులు కావాలని తన భార్యకు తనే విద్యాభ్యాసం చేయించి తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల నిర్మించి దానిలో కులమత భేదాలు లేకుండా बल्ल बड़ बलहन वर्ग एवरते महिला वाली विद्याभ्यास घनता महानी 194 संवसाले आये महात्मा ज्योतिराव गारी जन्म अप्पटिलोने दादापु 200 संवत्सराल किंदट बड़ बलहन वर्ग की चदुवु लेदु చదువు లేనందువల్ల జ్ఞానం లేదు జ్ఞానం లేనందువలన ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చాలా వెనకబడి ఉన్నారు అని చెప్పి అప్పటిలోనే ఒక బీసీ ఉద్యమ నేతగా బీసీలందరిని కూడా రాజకీయంగా సామాజికంగా చైతన్య పరిచే దశలో ఒక ఉద్యమ నేతగా ఒక ఆశయాన్ని తీసుకొచ్చాడు। మరి ఇన్ని ఏళ్ల తర్వాత ఆయన ఆశయం నెరవేర్చే విధంగా ఇప్పుడు బలుగు బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందు వరుసలో ఉన్నారు। దానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలే తర్వాత మరి ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్ ని కూడా ముఖ్యమంత్రిగా పరిపాలించారు। అందులో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు బీసీలకు తన సంక్షేమ పాలనల వల్ల అభివృద్ధి పథకాల వల్ల చాలా బీసీలకు ఉపయోగపడేటట్టు చేశారు। ఆ తర్వాత డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన విధంగా జ్యోతిరావు పూలే ఆశయానికి అనుగుణంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్ద పీట వేస్తూ మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు।